శ్రీక్రెస్ కలనంతో బాధపడుతున్నారా? బి బెటర్ వారి శిలాజిత్ వాడండి, సామర్థ్యాన్ని పెంచుకోండి. వివరాలకే డిస్క్రిప్షన్ లోని లింక్ ని క్లిక్ చేయండి. అంటే ఎన్ని ఇయర్స్ కి మీ ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయినట్టు సార్? బీసీ 68 అయిపోయిందండి. అది అంటే మీ ఏజ్ ఎంత సార్ అప్పుడు? అప్పుడు అండి 26 27 ఉంటున్నాడు. ఆ ఏజ్ లో నాకు ఎంబీబీఎస్ పూర్తి అయిపోయింది. తర్వాత నేను ఇక ఒక 2 26 ఇయర్స్ 25 26 ఇయర్స్ ఉంటాయి. తర్వాత 2 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ కోసం పనిచేశాను నేను గవర్నమెంట్ హాస్పిటల్లో. సీనియర్ హౌసర్జన్ లాగా 2 ఏళ్ళు సర్జరీలో ఒక 1 ఇయర్ చేశాను, గైనిక్లో ఒక 6 మంత్స్ చేశాను. అలాగే కొన్ని అలాగే నాకు కావాల్సిన యాంగిల్, ఇంకా ఐ హావ్ నా స్కిల్స్ డెవలప్ చేసుకున్నాను టు ఎన్హాన్స్ మై నాలెడ్జ్ అండ్ స్కిల్స్ అని నేర్చుకుని అక్కడి నుంచి ప్రాక్టీస్ మొదలెట్ దగ్గర నుంచి ఆ రోజు ఈరోజు వరకు నేను చాలా బాగా చేశాను. అందుకే సక్సెస్ఫుల్ ప్రాక్టీషనర్ అని అంటే నాలెడ్జ్ గెయిన్ చేశాను, స్కిల్స్ డెవలప్ చేసుకున్నాను, ఇంకా ఆ రంగం చేసుకుంటూ వచ్చాను అన్నమాట. సూపర్ సార్. దాంట్లోనే నాకు చదువుకుంటున్న రోజుల్లోనే ఈ సెక్షువల్ ప్రాబ్లమ్స్ పేర్కొనే ప్రాక్టీస్ నాకు ఎక్కువ. నేను యూత్ మొదటి నుంచి నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాను యూత్తో. ఈ రోజుకి అలాగే ఉంటాను యూత్లో. అంటే నా యంగ్ ఫ్రెండ్స్ అంటాను వాళ్ళందరూ కూడాను. వాళ్ళు ఆ రోజుల్లో నేను చాలా క్లోజ్గా ఉండబట్టే ప్రతి వాళ్ళను ప్రతి వాళ్ళు వాళ్ళ సెక్షువల్ ప్రాబ్లమ్స్ చెప్తున్నవాళ్ళు. ఇన్నీ కాదు, ఆ రకరకాల ప్రాబ్లమ్స్. మా ప్రొఫెసర్ గారు, మెడిసిన్ ప్రొఫెసర్ కూడా ఒకసారి మేము వచ్చి నేను ఇవాళ లేట్గా వచ్చాను, మా మధ్య క్లినిక్ తీసుకోవాలన్నమాట. మేము వచ్చే మేము క్లాస్ తీసుకొచ్చి నేను ఎందుకు లేట్కి వచ్చాను తెలుసా అనని నా దగ్గర ఐఏఎస్ ఆఫీసర్ వచ్చాడు. తాను ఇంకా పెళ్లి చేసుకోలేదు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు, కానీ అతనికేమో వీర్యం పోతుందట. రాత్రిపూట వీర్యం పోతుంటే నేను ఫిట్ అండి, పెళ్ళికి ఫిట్ అవునా కాదా అని అడిగాడు. అంతేకాకుండా నేనేమో హస్తవ్యం చేస్తాను, నేనే వీక్ అయిపోతానా, నేను పనికొస్తానా లేదని అడిగాడు. ఓకే రే అని అతను ఐఏఎస్ అయ్యాడు, కానీ అతనికి బేసిక్ తన గురించి నాలెడ్జ్ లేదు. తన గురించి వీర్యంకి ఏం విలువ లేదు. లేని వీర్యం గురించి అమ్మో వీర్యం పోతే భయపడుతున్నాడు. హస్తప్రయోగం అనేది దిస్ వెరీ న్యాచురల్. అయినా హస్తప్రయోగం చేశారని పనికొస్తాను పనికినని ఐఏఎస్ ఆఫీసర్ నన్ను క్వశ్చన్ చేశాడు. ఈ ఎచ్చుకోండి సరే నా అంటే తన గురించి అని తెలియకుండా తక్కిన విషయాలని తెలుసుకుంటున్నాడు. మీ ఇది వెరీ రాంగ్. అంటే నిజంగా హస్తప్రయోగం అనేది తప్పు లేదు, దట్ వెరీ న్యాచురల్. ఎవరైనా అసలు హస్తప్రయోగం చేయలేదంటే వాడికి ఏదో డిఫెక్ట్ ఉండదు లెక్క. యాక్చువల్గా ఎవరు నేను ఎప్పుడు అసలు చేయలేదు. రెండు విషయాలు, ఒకటి వాడికి వాడు అబద్ధాన్ని చెబుతుండాలి, లేకపోతే మైండ్ బుద్ధిమాంద్యం ఉండాలన్నమాట. మరి అంటే ఆ బుద్ధిమాంద్యం అంటే వాళ్ళకి బ్రెయిన్లో ఆ సెక్షువల్ సెంటర్స్ పనిచేయవు సరిగ్గా అని చెప్పి ఆ ఆలోచన రాక అస్తమయం చేయడు. అంతే తప్ప ఇంకేం కాదు. ఎవరు చేయకుండా పిడియని ఎప్పుడు 10 నెలలకు 2 నెలలకు 6 నెలలకు ఎప్పుడైనా ఉంటారు. అలాగే వీర్యం పోకుండా ఎవ్వరికి ఉండదు. వీర్యం పోతూనే ఉంటుంది, ఏదో రకంగా బయటకు పోతూనే ఉంటుంది. అది లోపల ఉండదు. అదే వంట పట్టి ఒంటికి వంట పెట్టి మంచి హెల్దీకి తయారవుతుంది. వీర్యవంతుడు అంటే ఆ వీర్యంతో పెట్టి మ్యాసేజ్ పెరుగుతుంది, ముఖంలో వర్చెస్ వస్తుంది. మీనింగ్లెస్. వీర్యానికి ఏమి లేదు, నోట్లో ఉమ్ముకైనా విలువ ఉంది, కానీ వీర్యంకి ఏమి విలువ లేదు, ఏం విలువ లేదు. కానీ దాని గురించి ఎంతో ఇదైపోతారు, మో వీర్యం పోతే నేను వీక్ అయిపోతాను, పనికి రాను అని అనుకుంటారు అన్నమాట. ఆ రోజు ప్రొఫెసర్ గారు ఏమన్నారంటే నాకు బాగా ఇప్పటికీ అందుకే ఉండాను, నువ్వు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అని. మీరు రేపు వెళ్ళి బయటకు వెళ్ళిన తర్వాత మీరు ఎవరు ఇలాంటి ప్రాబ్లమ్స్ డీల్ చేసే వాళ్ళు ఎడ్యుకేట్ చేయాలి అన్నాడు. ఎడ్యుకేట్ చేయాలి అన్నది నా బుర్రలో బాగుపట్టేసింది. నిజంగా నేను ప్రాక్టీస్ పెట్టగానే రోజు ఇక్కడ ఉండే మాకు లయ విజయవాడ నేను ఉండేది కదా, విజయవాడ లయోలా కాలేజ్ నుంచి అక్కడి నుంచి సాయంత్రం 4 గంటలకల్లా ఆ కాలేజీ పోగానే వచ్చేవాళ్ళు కుర్రోళ్ళు చాలామంది వచ్చి నాతో మాట్లాడి అందరికీ నా అంగం చిన్నది, నాకు వీణి పోతుంది, నేను నాకు అస్తవ్యం చేస్తాను, ఏం నిద్రలు అయిపోతుంది, ఇలాంటి స్వప్న స్కానాలు వస్తాయి, ఇవే ప్రశ్నలు అందరూ వేసేవాళ్ళు. నా ప్రాక్టీస్ ఎంత పంపించాను చాలా ఇంపార్టెంట్ అని అనుకున్నాను నేను. వాళ్ళకి అది చెప్తూ వచ్చాను నేను. నాకు ఎందుకంటే మా ప్రొఫెసర్స్ మమ్మల్ని ఎడ్యుకేట్ చేశారు, విషయాలు బాగాను చాలా చేశారు అందరికీ ప్రొఫెసర్స్. తర్వాత ఆ టైంలో నేను 1970లో నేను ప్రాక్టీస్ మొదలెట్టాను. 1974లో ఆగస్టు 10 రామోజీ గారు ఈనాడు పేపర్ మొదలెట్టారు వైజాగ్లో. మొదలెట్టినప్పుడు ఆయన నాకు నేను రేడియోలో అంతకుముందు మాట చెప్తుండేవాడిని, వీరి సెక్షువల్ కామన్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ డీల్ చేస్తుంటే ఆయన విని ఏమైనా సరే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి ఆయన ఈనాడు పేపర్ ఈనాడు ప్రారంభమైన 3వ రోజు నుంచే ఈనాడు పేపర్లో సెక్స్ సైన్స్ అనే టాపిక్ పెట్టి నా చేత రాయించారు. దాదాపు 7 సంవత్సరాలు సార్ ఈనాడు డైరీ పేపర్లో. అప్పుడు ఆయన చాలా తిరుగుతుంది డైలీ పేపర్లో సెక్షువల్ ప్రాబ్లమ్స్ డీల్ చేయడం ఏంటి, ఇది బూత్ పేపర్ అన్నారు. మీరు బూత్ అనండి ఏమండి, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
ఐ వాంట్ డీల్ దిస్ సబ్జెక్ట్, ఎందుకంటే చాలామంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి అని చెప్పి అలా నిలబడి ఆయన అలాగ 7 సంవత్సరాలు దాంట్లో చేసే తర్వాత ఆంధ్రజ్యోతి, స్వాతి అని స్వాతిలోపు దాదాపు 8 సంవత్సరాలు వస్తూనే ఉంది. మళ్ళీ స్వాతి మళ్ళీ 8 సంవత్సరాల నుంచి నేను స్వాతి పేపర్లోనే వస్తుంది. మధ్యలో ఒక 1-2 ఏళ్ళు గ్యాప్ వచ్చింది కానీ తర్వాత మళ్ళీ మామూలుగా వస్తుంది. రెగ్యులర్ డీల్స్ ఎన్ని లక్షలు అండి ఉత్తరాలు చెప్పని 40 కాదు, నేను కొన్ని 1000 తల ఓపెన్ చేయలే. రోజుకి 600-800 ఉత్తరాలు నాకు వచ్చేది పోస్టులు, అంత ఉత్తరాలు అన్నమాట. నేను ఓపెన్ చేస్తాను ప్రతి చూడని చాలా ఓపెన్ చేయలేను, అంత ఇదిగా వచ్చే చాలా అంటే ఎంత అంటే జనాల్లో ఆ నాలెడ్జ్ ఇప్పుడు చాలా మారిపోయింది, చాలా మారిపోయింది. అసలు ఇప్పుడు డౌట్స్ పెట్టే వాళ్ళకి నాలెడ్జ్ ఇచ్చేసింది. నేనే కాదు తక్కినందుకు చెప్తున్నారు, డాక్టర్లు అందరూ చెప్తున్నారు బాగా మొట్ట ఆ రోజులో నేను ఒక్కనే చెబుతుంటే ఆయుర్వేద డాక్టర్లు వీళ్ళందరూ ఏమో వాళ్ళు మన ఆయుర్వేదంలో చాలా గొప్ప చెబుతారు బీజం విలువ ఇలాగ అలాగని చెప్తారు. దాంతో ఏమో వాళ్ళు సమరం పిచ్చే కింద సమరం కాదంటాడా ఇవన్నీ, నేను ఎందుకు వీర్యం విలువ కాదంటాడా అని అవి పుస్తకాలు కూడా రాశారు నా మీద. నేను యూత్ చెరగొట్టేస్తున్నాను, వాళ్ళ బతుకులు నాశనం చేసేస్తున్నాను అని చెప్పి ఒకళ్ళే 19 సమరాన్ని అరెస్ట్ చేయాలి, జైల్లో పెట్టాలి. అసలు నేను ఎదుర్కొని ఎక్కడిని వెళితే నా మీద కరపతారు. నేను జూనియర్ చిన్న పిల్లలకి నుంచి ఎలిమెంటరీ స్కూల్ నుంచి యూనివర్సిటీ లెవెల్ అక్కడ కొన్ని వందల స్కూల్స్లో కాలేజీలో యూనివర్సిటీలో నేను గురించి మాట్లాడాను, ఉద్యమంగానే చేశాను పేపర్లో రాయడం కాకుండా. చేసిన కొన్ని చోట్ల మీటింగ్ పెడుతుంటే వచ్చి కరపత్రాలు వేసి సమరం చెప్పేదంత బూతు వినకండి సమరాన్ని అరెస్ట్ చేయాలి అని కరపత్రాలు పెంచిపెట్టేవాళ్ళు. అంటే నాలెడ్జ్ జస్ట్ నాలెడ్జ్ షేర్ చేస్తుంటే వాళ్ళు బూతు అని ఎంత వ్యతిరేకత ఉంది చేసి నన్ను ఇంత తగ్గదన్నమాట. అసలు నేను సమరాన్ని అరెస్ట్ చేయాలి, పోలీస్ కమిషనర్కి వెళ్ళి విజయవాడ మీటింగ్లో పెట్టి పోలీస్ కమిషనర్కి సమరాన్ని అరెస్ట్ చేయండి, అది యూత్ చెడగొట్టేస్తున్నాడు అని చెప్పేసి నేను చెప్పేది తప్పు అని చేసి ఉన్నాయి. ఓకే, నేను అదేమో నేను చెప్పే సైన్స్ చెప్తున్నాను, నా నా సొంతం ఏం కాదు, సైన్స్ తేల్చిన నిగ్గు సత్యాన్ని నేను చెబుతున్నాను. ఇప్పుడు హ్యావలికిల్స్ కానివ్వండి, మాస్టర్సన్ జాన్సన్స్ కారండి, కిన్సే కారండి, వాళ్ళందరూ దీని గురించి ఎంతో స్టడీ చేసి వాళ్ళ రీసెర్చ్ ఫైండింగ్స్ అన్ని ఇచ్చారు, అవన్నీ వాటి గురించి నేను చెప్తాను నేను. కానీ ఆ రంగం అలాంటి దానిలో చాలా చేసి ఈ రోజున చాలా చాలా మార్పు వచ్చాను, వెరీ హ్యాపీ. ఎంత అంటే ఒక మొట్టమొదటి రోజులు మాత్రం చాలా వ్యతిరేకత ఎదుర్కొన్నాను, అంటే అప్పుడున్నటువంటి భావాలకు వ్యతిరేకంగా మాట్లాడాను కనుక వాళ్ళకి తప్పు అనిపించింది. తప్పు నేను చెప్పింది తప్పు కాకపోయినా నా తప్పు అన్నారు అప్పుడు, ఇప్పుడు అప్పుడు ఆ భావం పోయింది ఇప్పుడు.